అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు మమ్మల్ని మీ గ్రామంలోకి తీసుకుని పోగలరా? మనందరం కలిసి మీ గ్రామంలో ఎంతమంది పాటలు పాడేవారు ఉన్నారో తెలుసుకుందాం. అప్పుడు ఎంతమంది పాడేవాళ్ళు ఉన్నారో, ఏమి పాడతారో, ఎలా పాడతారో తెలుస్తుంది. దాని కొరకు రెండు పద్ధతులను అనుసరించవచ్చు. ఎవరైనా పాట పాడితే వారి పేరును, అలాగే ఎటువంటి పాటను పాడుతున్నారో అది కూడా రాసుకుందాం. మంచిది, మరి ట్యాబ్ను తీసుకుని వెళదాం. అలాగే పాడేవారిని వీడియో చేద్దాం. వెరీ గుడ్. సరే, మీ గ్రామంలోని సంగీతపు షికారుకు మీ అందరూ సిద్ధమేనా? సరే, పదండి. నమస్తే. గ్రామంలో ఒక సర్వే నిర్వహిస్తున్నాం, ఎవరెవరు పాడగలరు అని. పాటలు కానీ భజనలు కానీ ఎవరికైనా వచ్చా? ఇంట్లో ఎవరైనా పాడతారా? छोरी छापर तो आई साड़ी तीन डुकरा को मेलो जोर को भरो प्यारा थके फूल भरे सौ न्यारा न्यारा बजरंग बाला दे मारे बेड़ा लगा जो पा. मी कुटुंबमलो ఎవరైనా పాడేవారు ఉన్నారా? లేదు. ఎవరు పాడరు? ఎవరు పాడరా ఇంట్లో? మీకు పాటలు వచ్చా? మరి పాడేవాళ్ళు ఎంతమంది దొరికారు? 23. మంచిది, ఇంతమంది జనం దొరుకుతారని మీకు అనిపించిందా? లేదు మేడం. మీరు అందరింటికి వెళ్ళినప్పుడు మీకెలా అనిపించిందో, ఎలాంటి అనుభూతి కలిగిందో ఎవరైనా చెప్పగలరా? మేడం, వాళ్ళు డాన్స్ కూడా చేస్తున్నారు. డాన్స్ చేస్తున్నారా? అయితే వాళ్ళు డాన్స్ చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? బాగా అనిపించింది. వారు సంతోషంగా ఉండడం చూస్తుంటే చాలా బాగా అనిపించిందా? అవును. మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో అనే ప్రశ్నలు అడుగుతుంటే చాలా బాగుంది. మేడం, నాకు కూడా మంచిగా అనిపించింది, మరియు నాకు సంగీతం గురించి చాలా నేర్చుకునే అవకాశం దొరికింది. దీని నుండి మనం నేర్చుకుందేమిటి? ఇక్కడ మనం చేసిందేంటి? పూర్తిగా 2 గంటల పాటు గ్రామమంతా తిరిగి చాలా మంది వీడియోలు చేశాము. ఈ పనులన్నీ చేయడానికి గల కారణం మనం నేర్చుకోవడం. మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? అవును మేడం. పాడడానికి ఏమేం అవసరమైతాయి? రాగం, భావం, లయ, పదములు. వెరీ గుడ్. మనం ఈరోజు వెళ్ళిన ఇళ్లలో మీకేమైనా పాటలు నచ్చాయా? నచ్చాయి మేడం. వాటిలో ఏమైనా పాటలు మీకు అర్థమయ్యాయా? అయ్యాయి. లేదు, కొన్ని కొన్ని పాటలు అర్థం కాలేదు. ఎందువలన అంటే మన వద్ద ఆ పదములు లేవు. మీకు ఏ పాటలో పదాలు వస్తాయో ఆ పాటల్నే మీరు పాడగలరు. పాట పాడాలంటే అన్నిటికన్నా ముందు పదములు ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం అంతా కలిసి ఒకటి చెయ్యవచ్చు. ఏంటంటే, ఎక్కడెక్కడికి వెళ్లారో అక్కడికి వెళ్ళి మీకు ఏ పాటలు నచ్చినాయో వారి వద్దకు వెళ్ళి ఆ పాటకు సంబంధించి ఏం రాసుకోవాలి? పదములు. పదములు మంచిగా పదములు రాసుకోవాలి. మీ వద్దకు పదములు వచ్చేసినాయి. దాని తర్వాత మీరు దాని లైన్ గురించి ఆలోచించండి, సరేనా? లయ తర్వాత భావం. మీరు అప్పుడు ప్రశ్నించాలి, ఆ పాట పెళ్లికి సంబంధించిందా, లేక భజనకు చెందిందా, లేక ఆ పాట వీడుకోలికి సంబంధించిందా. అప్పుడు మీకు దాని భావం తెలుస్తుంది. అవును మేడం. అప్పుడు మీరు ఆ పదాలకు లయను మీ సొంతంగా ఇయ్యగలరు. వాళ్ళ రాగం మీకు నచ్చినట్లయితే మీరు అదే రాగంలో పాడవచ్చు. వారి రాగం మీకు నచ్చినట్లయితే మీరేం చేస్తారు? మార్చవచ్చు. మీరు రాగాల్ని మార్చి ఆ రాగాల్ని చేయగలరు.
ఇప్పుడు ఇంకొక పని చేయవలసి ఉంది. ఇప్పటికిప్పుడే ట్యాబ్లో అందరి పాటలను రికార్డు చేద్దామా? Yes, madam. అప్పుడు మీ అందరి ట్యాబ్లో చాలా పాటలు ఉంటాయి కదా. 5 పాటలు పూర్తి అయ్యాయి అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, తూర్పున ఉన్నవారి పాటలను రికార్డు చేసి పడమర ఉన్నవారికి షేర్ చేశారు. అలాగే పడమర ఉన్నవారి పాటలను రికార్డు చేసి తూర్పున ఉన్నవారికి షేర్ చేశారు. అలా ఒకరితో ఒకరు ఏం చేయాలి? షేరింగ్ వల్ల ఏం జరుగుతుంది? మన విజ్ఞానం పెరుగుతుంది. మనం ఎన్ని పాటలను రికార్డు చేశామో వాటన్నిటినీ ఒకరితో మరొకరు షేర్ చేద్దాం. మంచిది, అలాగే చేద్దాం. వెరీ గుడ్. అందరి కోసం చప్పట్లు. మీ గ్రామంలో కూడా ఇటువంటి కళాకారులు చాలా మంది ఉండి ఉంటారు. అలాగే వాయిద్యాలను వాయించేవారు కూడా ఉండి ఉంటారు. పెద్ద, చిన్న, పిల్లలు, ముసలివారు అందరినీ అడగండి. కళాకారులను వెతకండి. వారి వీడియోలను చిత్రించి మాకు పంపించండి. సంగీతపు షికారు ద్వారా పొందిన జ్ఞానాన్ని పద్ధతిగా రాయడం మర్చిపోకండి. బెస్ట్ ఆఫ్ లక్. మీరెంతవరకు చదివారు? 1 ఫెయిల్ బిఏ పాస్.